Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rashtra Mukhyamantri Sri YS Jagan Mohan Reddy garu, Rashtra Chief Justice Prashant Kumar Mishra garu, Sodara Nyayamurtulu Justice Praveen Kumar garu, Sodari Justice Kongara Vijayalakshmi garu, Justice Bhattu Devanand garu, Justice VRK Krupasagar garu, Justice V Srinivas garu, Sodari Judges of Andhra Pradesh High Court, V Aruna Sarika Principal District Judge, Chandragiri Vishnuvardhan President Vizawada Bar Association, K. Ravindra Kumar, Senior Advocate and Member of Parliament, Advocate General, Chairman of the Bar Council, Law Officers, Senior Advocates, Members of the Bar, other distinguished guests and media friends. Rashtra Mukhyamantri Garu, Telugulo Matladina Tarvata, Nenu Telugulo Matladakapothe Bagodu, Chala Manchi Parinamam, Andaru Vaktalanta Kuda ఆంగ్లంలో అనర్గంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రి గారు నేను మాత్రమే తెలుగులో ప్రాట్లాడటం ఐ థింక్ దీనికి చాలా సిగ్నిఫికెన్స్ ఉందని చెప్పి నేను అనుకుంటున్నా. ఏదేమైనా దాదాపు 10 సంవత్సరాల తర్వాత నేను శంకుస్థాపన చేసినటువంటి కోర్టు బిల్డింగ్స్ ఇవాళ పూర్తి అవ్వటం ప్రారంభించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను నేను. 11 మే 2013లో ఈ భవనాలకి శంకుస్థాపన జరిగింది. అనేక కారణాలు, రాష్ట్ర విభజన ఒక కారణం అయితే రాష్ట్ర విభజన కన్నా కూడా ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల మూలంగా ప్రభుత్వాలు సరైన నిధులు ఇవ్వకపోవటం, అదేవిధంగా కాంట్రాక్టర్ సరిగా పనిచేయకపోవటం అనేటటువంటి కారణాల మూలంగా ఆలస్యంగా ఈ భవన నిర్మాణం జరిగింది. ఈ 10 సంవత్సరాల కాలం నా మిత్రులు ఈ బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు అనేక కష్ట నష్టాలకు గురయ్యారనేటటువంటి సంగతి నాకు తెలుసు. అనేక సందర్భాల్లో గతంలో కూడా ప్రభుత్వాలని అధికారులను నేను గట్టిగా ప్రశ్నించి భవనాన్ని తొందరగా ముగించమని చెప్పేసి కోరాను. చివరంగా అంతిమంగా మరి ఈరోజు ఈ భవన నిర్మాణం పూర్తి కావటం అనేటటువంటిది చాలా సంతోషించదగ్గ విషయం.